Rishika here from the Prince, sir. Sir, I just want to ask you, since you're talking about the local issues here, there's enough criticism for the ruling party at this point of time after the flash floods and now about the flood relief victims. I'm sure you've seen a lot of videos on the social media. There's allegations of mismanagement. How would you like to respond to that? I also have a follow-up question to this. Why do you call it mismanagement? There are allegations of mismanagement is what I say. Allegations can fly thick and fast. Anybody can say anything. Unfortunately, that's the beauty of democracy. But the point is, ఫ్లడ్స్ వచ్చాయి వాస్తవం. ఇంతకుముందే చెప్పాను, 100 ఏళ్లలో పడని వర్షం పడింది హైదరాబాద్ లో. 104 సంవత్సరాల తర్వాత 1916లో పడ్డ వర్షం తర్వాత 1400 మిల్లీమీటర్ల వర్షం అప్పుడు పడితే మళ్ళీ ఇప్పుడు పడింది అంత వర్షం. 100 ఏళ్లకోసారి వచ్చే ఉత్పాతాన్ని కోసం ఎవరు రెడీ కారు, మనకు చెప్పి రాదు వర్షం. సో యూ కాన్ బి ప్రిపేర్డ్ ఫర్ 100 ఇయర్స్ కైండ్ ఆఫ్ ఈవెంట్. అట్ ద ఫస్ట్ పార్ట్. సెకండ్లీ, హ్యావ్ దేర్ నాట్ బీన్ ఎంక్రోచ్మెంట్స్ ఆన్ నాలాస్, లేక్స్? డెఫినెట్గా ఉన్నాయి, నేను కాదంటలేదు. కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడే కిర్లోస్కర్ కమిటీ నోట్ వేసినారు. కిర్లోస్కర్ కమిటీ రిపోర్ట్ ఇచ్చి, కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడే రిపోర్ట్ కూడా ఇచ్చారు. ఏమన్నారు అప్పుడు? 28,000 ఎంక్రోచ్మెంట్స్ ఉన్నాయి నాలాల మీద అని చెప్పారు. డిడ్ ద కాంగ్రెస్ గవర్నమెంట్ డూ ఎనీథింగ్ అబౌట్ ఇట్? నథింగ్. సో వాట్ ఆర్ వీ డూయింగ్ టుడే? వాట్ ఆర్ వీ సఫరింగ్ ఫ్రమ్ టుడే? ద లెగసీ దట్ వీ ఇన్హెరిటెడ్ ఓవర్ లాస్ట్ 70 ఇయర్స్, అంటే నేను, మేము వచ్చిన తర్వాత ఏమి ఆక్రమణలు కాలేదు అని నేను తప్పించుకున్నాను. ఐఎమ్ నాట్ గోయింగ్ టు షై అవే ఫ్రమ్ అడ్మిటింగ్ దట్. మేము వచ్చిన తర్వాత కూడా కావచ్చు, నేను కాదంటలేదు. దశాబ్దాలుగా వచ్చిన ఈ ఆక్రమణలు చెరువుల మీద, కుంటల మీద, నాలాల మీద, తర్వాత మన సివరేజ్ కెపాసిటీ కూడా, డ్రైనేజ్ కెపాసిటీ కూడా 2 సెంటీమీటర్ల కంటే ఎక్కువ నీళ్ళు వస్తే తట్టుకునే పరిస్థితి లేదు. దాన్ని ఆధునీకరించాల్సిన బాధ్యత ఉంది. ఇందాక నేను చెప్పాను, ఎస్ఆర్డీపీ మాదిరిగా ఎస్ఎన్డీపీ తీసుకుంటాం, స్ట్రాటజిక్ నాలా డెవలప్మెంట్ ప్లాన్ తీసుకుంటాం. దాంతోపాటు వచ్చింది, వర్షం వచ్చింది, వరదలు వచ్చినాయి, లక్షల మందికి ఇబ్బంది అయింది. వాట్ యూ నీడ్ టు లుక్ అట్ ఇస్ హౌ డిడ్ ద గవర్నమెంట్ రెస్పాండ్? నిజంగా గవర్నమెంట్ మానవీయంగా స్పందించిందా లేదా? వర్షం పడుతూ ఉంటేనే వరద సాయం స్టార్ట్ చేశాం, వర్షం ఇంకా ఆగలేదు. వి స్టార్టెడ్ హెల్పింగ్ ద పీపుల్, బట్ వేరస్ ద పీపుల్ హూ క్రిటిసైజ్ అస్ టుడే, అండ్ వీ ఆల్రెడీ హెల్ప్ మోర్ దెన్ 6 లాక్ పీపుల్. లెట్ మీ కంప్లీట్. వీ ఆల్రెడీ హెల్ప్ మోర్ దెన్ 6 లాక్ పీపుల్ బై వే ఆఫ్ డోలింగ్ అవుట్ 650 crores ఆఫ్ రూపీస్. మా గురించి మాట్లాడేటోళ్ళు, మా మీద విమర్శ చేసేటోళ్ళు, గురువింద గింజ తన నలిపెరగదని చెప్తారు సామెతం. మీకు తెలుగు వచ్చారో నాకు తెలియదు. అంటే మాట్లాడే ముందు చూసుకోవాలి. ఒక్క పైసా ఇచ్చిందా ఢిల్లీ ఇప్పటివరకు వరద సాయం? ఒక్క రూపాయి. నేను ఇంకొక మాట్లాడుతున్నా ఇదే సందర్భంగా. బాగా మాట్లాడతారు, గొంతేసుకొని మాట్లాడేటోళ్ళు, హైదరాబాద్కి చేసిన ఒక్క మంచి పని చెప్పగలుగుతారు వాళ్ళు? ఒక్క పని. నేను ఈరోజు హైదరాబాద్లో ఏమేం చేసినో, మొత్తం ఫ్లైఓవర్లు చూపెడతాను. తెలంగాణ ప్రభుత్వం ఏం చేసింది అంటే, వాటర్ చూపెడతాను, పవర్ స్టెబిలిటీ చూపెడతాను, మా కమాండ్ కంట్రోల్ సెంటర్ చూపెడతాను, టీ హబ్ చూపెడతాను, దుర్గం చెరువు బ్రిడ్జ్ చూపెట్టమంటే 100 చూపెడతాను. Let the people who are running the government in Delhi come and show us one thing they have done for Hyderabad. One thing. Edanna okati idi mem chesam. Mem road lestunte vallu unna roadlu mustunnaru cantonment lo. Ida villa samskaram. Nenu untunna ante maatladam easy amma, comment cheyadam easy, vimarsiyadam antakante easy, kaani pan cheyadam kashtam. Meer antunnaru 650 crores ee roju peda prajalaku andistha unnam.